subscribe my channel and click on the bell icon. పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసినట్టు హైకోర్టుకు తెలంగాణ విద్యాశాఖ నివేదించింది. పదో తరగతి పరీక్షలపై రేపు హైకోర్టులో విచారణ జరగనుండగా ఈ నెల 8 నుంచి నిర్వహించే పరీక్షలకు సంబంధించి జిల్లాల వారి ఏర్పాట్లను వివరిస్తూ తెలంగాణ విద్యాశాఖ కోర్టుకు నివేదిక సమర్పించింది. అన్ని పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేసేందుకు ఒక్కో పరీక్షకు మధ్య 2 రోజుల వ్యవధి ఉండే విధంగా ఈ నెల 8 నుంచి జూలై 5 వరకు షెడ్యూల్ చేసినట్లు తెలిపింది. సరైన వెలుతురు, గాలి, విద్యుత్, మంచినీరు, ఇతర వసతులు ఉన్న భవనాలని పరీక్ష కేంద్రాలకు ఎంపిక చేసినట్టు వెల్లడించింది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు లేవన్న తెలంగాణ విద్యాశాఖ గతంలో ఉన్న 2530 పరీక్ష కేంద్రాలను 4535కు పెంచినట్లు నివేదించింది. విద్యార్థులకు కొత్త హాల్ టికెట్లు జారీ చేయడం లేదని, పరీక్షా కేంద్రాల వివరాలను తల్లిదండ్రుల మొబైల్ కు సమాచారం ఇస్తున్నట్టు తెలిపింది. ఒక్కో విద్యార్థి మధ్య 6 అడుగుల దూరం ఉండే విధంగా ఏర్పాట్లు చేశామని, కరోనా నివారణ చర్యల్లో భాగంగా థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒకరు చొప్పున 4535 మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు తెలిపింది.